ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఉద్యోగులకు భరోసా కల్పించండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి జేఏసీ నేతలు బొప్పరాజు రావు రాష్ట్రంలో కరోనా తీవ్రతంగా తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు భరోసా కలిగించే చర్యలు చేపట్టాలని జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు రావు పేర్కొన్నారు వారి ఇక్కడ మాట్లాడుతూ సచివాలయంలోను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చనిపోతున్న దర్మిళ అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు మినహా మిగిలిన వారికి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలన్నారు కరోనా సెకండ్ వేవ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం కరోబ కరోనా విజృంభణ కారణంగా దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వానికి కొన్ని వినతులు డిమాండ్లు చేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా నివారణ చర్యలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంత మెరుగైన ఆందోళనకర వాతావరణం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వారి కుటుంబాలకు కొంత ధైర్యం భరోసా కలిగించే చర్యలు చేపట్టాలన్నారు గతంలో కరోనా సోకిన ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది రోజుల వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు కోరిన నేటికి ఎలాంటి చర్యలు లేవన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు చనిపోయిన ఫ్రెంట్ లైన్ వారియర్స్కి యాభై లక్షల ఎక్స్క్రీషియా నేటికి ఏ ఉద్యోగి అందలేదన్నారు కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వాల మాదిరి పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది రోజుల వరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో జేఏసీ కోశాధికారి మురళీకృష్ణనాయుడు డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు